ప్రజల రక్షణలోను శాంతి భద్రతలు కాపాడటంలోను పోలీసులు నిర్వర్తించే బాధ్యత వారు చేసే సేవా త్యాగాలు మరువలేనివని ఇటువంటి వీరి సేవలను గుర్తించే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో పోలీస్ శాఖలో వీక్లీ హాఫ్ ను అమలు చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్రంలో మహిళల కోసం అమలవుతున్న చట్టాల గురించి, సిఐ వైఆర్కే శ్రీనివాస్ దిశ చట్టం గురించి, దిశ యాప్ గురించి పలువురు మహిళా పోలీసులు సభకు వివరించారు. అనంతరం సభనుద్దేశించి ఎమ్మెల్యే దొరబాబు ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. సౌకర్యాలు కల్పించి ఆ డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా అన్ని స్టేజ్లు మోటివేట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ రోజున సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించడంలో ఇండియాలో మన ఏపీ అగ్రగాన్యం ఉన్నదని సగర్వంగా మేము తెలియజేస్తాం. అది గౌరవించి పాలన తెలియజేస్తాం. పోలీసు వారికి ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయి. వారందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. వీక్లీ ఆఫ్ వారికి ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా పోలీస్కి వీరందరికీ కూడా ఎవరికీ కూడా ఈ రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు చేసుకోవడం ఏదో రకంగా సెలవు అనేది ఉంటుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సెలవు లేకుండా అప్పటి వరకు నడిచిన విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి వారి యొక్క అభ్యర్థన మన్నించి వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వడం. వారందరికీ కూడా ఆ రోజు తెలుగుదేశం పాలనకి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వ్యత్యాసం చాలా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిజంగా అందరికీ ఆమోదమవుతుంది. ప్రజలందరూ కూడా హర్షం వెలిగుచ్చుతూ ఉంటే ఈ రోజున తెలుగుదేశం నాయకులు ఎద్దేవా చేస్తారు. కార్యక్రమంలో ఎస్ఐలు జగన్మోహన్ రావు, శంకర్రావు, మొహమ్మద్ అబ్దుల్ నబీ, వైసీపీ నాయకులు గందేపల్లి బాబీ, గండ్రెడ్డి రాము, కన్నబతుల కామేశ్వరరావు, నడిగట్ల చింతలరావు, నల్లారాంబాబు, ఊట రామకృష్ణ, కొప్పన శివనాథ్, బొచ్చా దొరబాబు తదితరులు పాల్గొన్నారు.